కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు జరిగింది తప్పే అది నేను అగ్రి అవుతాను బట్ దాని వెనకల చాలా బాధ ఉండండి ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్ కి వెళ్ళేవాళ్ళమండి బ్యాడ్మింటన్ కి వెళ్ళిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్ కి వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది తను ఒక్కతే రావడం జరిగేది సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ మాది మార్కెటింగ్ అనమాట మిస్టర్ టీ అని సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఒక 6-7 వీక్స్ తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాల్ రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి లేదైతే ఎవరైతే ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికి నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు అబ్బాయిది తప్పు అన్నట్లు సో బిఫోర్ దట్ నేను అడిగేది ఒకటే ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళండి సో ఇంత సైలెంట్ గా ఉండే వల్ల అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి మా విలేజ్ లో కానివ్వండి బయట కానివ్వండి అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది ఒక మనసుకు సంబంధించింది అన్న వేలో చూస్తూ సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ అంటే ఇక్కడ ఇదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను హాయ్ అండి ప్రెసెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి నాకు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు జరిగింది తప్పే అది నేను అగ్రి అవుతాను బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్ కి వెళ్ళేవాళ్ళమండి బ్యాడ్మింటన్ కి వెళ్ళిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్ కి వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది తను ఒక్కతే రావడం జరిగేది సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ మాది మార్కెటింగ్ అనమాట మిస్టర్ టీ అని సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఒక 6-7 వీక్స్ తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాల్ రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి లేదైతే ఎవరైతే ఇప్పుడు మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికి నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు అబ్బాయిది తప్పు అన్నట్లు
సో బిఫోర్ దట్ నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరేం చేసేవాళ్ళకు? సో ఇంతే సైలెంట్ గా ఉండేవాళ్ళ అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి, మా విలేజ్ లో కానివ్వండి, బయట కానివ్వండి, అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది, ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ, సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ, అంటే ఇక్కడ ఇదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి, పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, ప్రెసెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. నాకు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు. జరిగింది తప్పే, అది నేను అగ్రి అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో, సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్, అంటే ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్ కి వెళ్ళేవాళ్ళం అండి. బ్యాడ్మింటన్ కి వెళ్ళిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్ కి వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట మిస్టర్ టీ అని, సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఎ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 6-7 weeks తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాల్ రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి, లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి, తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి, లేదైతే ఎవరైతే ఇప్పుడు మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికి నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు, అబ్బాయిది తప్పు అబ్బాయిది తప్పు అన్నట్లు. సో బిఫోర్ దట్ నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరేం చేసేవాళ్ళకు? సో ఇంతే సైలెంట్ గా ఉండేవాళ్ళ అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి, మా విలేజ్ లో కానివ్వండి, బయట కానివ్వండి, అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది, ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ, సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ, అంటే ఇక్కడ ఇదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి, పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, ప్రెసెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. నాకు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు. జరిగింది తప్పే, అది నేను అగ్రి అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో, సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్, అంటే ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్ కి వెళ్ళేవాళ్ళం అండి. బ్యాడ్మింటన్ కి వెళ్ళిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్ కి వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట మిస్టర్ టీ అని, సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే
లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అన్నమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఒక 6-7 weeks తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాలరెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి లేదైతే ఎవరైతే ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికీ నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు అబ్బాయిది తప్పు అన్నట్లు. సో బిఫోర్ దాట్ నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళకు? సో ఇంత సైలెంట్ గా ఉండే వల్ల అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి మా విలేజ్ లో కానివ్వండి బయట కానివ్వండి, అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి. ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ అంటే ఇక్కడ ఇదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, ప్రజెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. నాకు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు. జరిగింది తప్పే, అది నేను అగ్రి అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్కి వెళ్లేవాళ్ళం అండి. బ్యాడ్మింటన్కి వెళ్లిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్కే వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట మిస్టర్ టీ అని, సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఒక 6-7 weeks తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాలరెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి లేదైతే ఎవరైతే ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికీ నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు అబ్బాయిది తప్పు అన్నట్లు. సో బిఫోర్ దాట్ నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళకు? సో ఇంత సైలెంట్ గా ఉండే వల్ల అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి మా విలేజ్ లో కానివ్వండి బయట కానివ్వండి, అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి. ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ అంటే ఇక్కడ ఇదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, ప్రజెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. నాకు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు. జరిగింది తప్పే, అది నేను అగ్రి అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్కి వెళ్లే వాళ్ళం అండి.
బ్యాడ్మింటన్ కి వెళ్ళిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్ కే వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట, మిస్టర్ టీ అని. సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 6-7 weeks తర్వాత, అంటే ఆ అమ్మాయికి నాకు వైశాల్ రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి, లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి, తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి, లేదైతే ఎవరైతే ఇప్పుడు మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికి నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు, అబ్బాయిది తప్పు అబ్బాయిది తప్పు అన్నట్లు. సో బిఫోర్ దాట్ నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళకు? సో ఇంత సైలెంట్ గా ఉండే వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి, మా విలేజ్ లో కానివ్వండి, బయట కానివ్వండి, అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది, మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి. ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది, ఒక మనసుకు సంబంధించింది అన్న వేలో చూస్తూ, సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ, అంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి, పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, ప్రజెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. నాకు కొన్ని పర్సనల్ హెల్త్